Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Putulo Twist Chandrababu Mark Secret Panagam Epilo Enikala Daggara Padutunna Koddi Rajakeeyalu Kuda Veganga Marutunnayi Mukhyanga Vipaksha Partilaina TDP Janasena Madhya Isari Enikalalo Pottu Undochanna Uhaganalu Konasagutunnayi Alope Iru Partilaku Chendina Netalu Partilu Firayinchadamo అవ్యూహాలు రుచిస్తుండడమో చేస్తున్నారు. దీంతో ఈ ఫిరాయింపుల వెనుక ఉన్న వ్యూహం ఏంటన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీ జనసేన మధ్య వచ్చే ఎన్నికలలో పొత్తుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటొచ్చి వీరి పొత్తులో బీజేపీ ఉంటుందా లేదా అనేదే చర్చ. 2 నెలల క్రితం ఈ పొత్తులపై తీవ్రంగా చర్చ సాగిన ఎన్నికల ఏడాదిలోకి ఎంటర్ అయిన తరువాత మాట్లాడుకుందామని భావించి ఇరు పార్టీలు సైలెంట్ అయిపోయాయి. అప్పటి వరకు ఎవరి దారిలో వారు రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిద్దామని డిసైడ్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఇరు పార్టీల నేతలు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోవడం కూడా దాదాపుగా మానేశారు. ఏదైనా అంశం ఉంటే తప్ప పవన్, చంద్రబాబు, లోకేష్ ఒకరి గురించి మరొకరు బహిరంగంగా మాట్లాడుకోవడం లేదు. కానీ తాజాగా ఇందులో మరో అంశం చేరింది. తాజాగా జనసేనతో కూటమిలో ఉన్న బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై బీజేపీ స్పందన ఎలా ఉన్నా జనసేన మాత్రం స్పందించలేదు. గతంలో కన్నా జనసేనలోకి వెళతారన్న ప్రచారం కూడా బాగా సాగింది. పవన్కు మద్దతుగా కన్నా బీజేపీలో ఉన్నప్పుడే చాలా వ్యాఖ్యలు చేశారు. అయినా జనసేనను కాదని టీడీపీలోకి వెళ్లారు. అలాగే ఇప్పుడు టీడీపీలో ఉన్న వంగవేటి రాధ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరతారంటూ తాజాగా సంకేతాలు వస్తున్నాయి. ఈ లీకులు ఇస్తోంది కూడా జనసేన పార్టీనే. దీంతో ఈ ఫిరాయింపుల వెనుక ఏముందనే చర్చ మొదలైంది. కన్నా టీడీపీలో చేరికపై జనసేన నోరెత్తలేదు. అలాగే ఇప్పుడు తమ పార్టీలో ఉన్న వంగవేటి రాధ జనసేనలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్నా టీడీపీ స్పందించడం లేదు. భవిష్యత్తులో ఇరు పార్టీల నుంచి మరికొందరు నేతలు కూడా పరస్పరం పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే వీరికి సొంత పార్టీల నుంచి ఎలాంటి అడ్డంకులు కూడా లేవు. పార్టీ మారతారని తెలిసినా చర్చించి వారిని వారించే పరిస్థితి లేదు. దీంతో ఈ ఫిరాయింపులు పరస్పర అవగాహనతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోంది. ఈ సమయంలో టీడీపీ, జనసేన ఇరు పార్టీల్లో కాస్తో కూస్తో హైలైట్ అవుతున్న నేతలంతా వైసీపీ వైపు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ వైసీపీ టికెట్ ఇస్తుందని గ్యారంటీ లేకపోయినా వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వారు తమ పార్టీల్ని వేడి వైసీపీలోకి వెళ్లడం కంటే భవిష్యత్తులో పొత్తును దృష్టిలో ఉంచుకుని పరస్పరం పార్టీలు మారేందుకు ఈ రెండు పార్టీలు అనుమతిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కన్నా వంగవేటి విషయంలో టీడీపీ, జనసేన మౌనంగా ఉండిపోతున్నాయి. రాజకీయంగా ఎవరి అవకాశాలు వారు వాడుకుని బలపడడం ద్వారా ఎన్నికల ముందు పొత్తు ప్రకటించి లబ్ధి పొందాలనేది ఇరు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది.